హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన కోళ్ళకు వేసేటువంటి వ్యాక్సిన్లు, అందులో డిఫరెన్స్, ఏ వ్యాక్సిన్ ఎట్లా వేసుకోవాలి, ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఉంటాయి, సో నాటుకోళ్ళలో మనం ఏ విధమైన వ్యాక్సిన్ అనేది ముఖ్యంగా వేసుకుంటాము, ఈ వ్యాక్సిన్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ వ్యాక్సిన్లు ఎందుకు వేయాలి, ఈ వ్యాక్సిన్లు ఎట్లాంటివి ఉంటాయి, సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వ్యాక్సిన్ అనేది వచ్చేసి 4 రకాలు ఉంటాయి. ఒకటి మసూచి వ్యాక్సిన్, రెండవది లసోటా, 3 గంబోరా, 4వది ఫోల్ఫ్లాక్స్. ఇవి 4 అనేది 4 రకాల వ్యాక్సిన్లు. ఇవి మసూచి వ్యాక్సిన్ అనేది పుట్టిన డేవలు చిక్కే వాళ్ళు హ్యాచరీలో వ్యాక్సిన్ అనేది వేసి మనకు చిక్కు అనేది డేవలు చిక్కు మనకి ఇస్తారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత 7 డేస్కి మనం లసోటా వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ వేయడానికి ఒకరోజు ముందు కానీ, వ్యాక్సినేషన్ ఒకరోజు తర్వాత కానీ ప్లెయిన్ వాటర్ అనేది ఇవ్వాలి. ఎటువంటి మెడిసిన్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ఏ విధమైన మెడిసిన్ కానీ వాటికి యూజ్ చేయొద్దు. కావాలనుకుంటే బెల్లం వాటర్ పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసి 14th డే రోజు మనం గంబోరా వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. సేమ్ ఈ వ్యాక్సిన్ కూడా మనం వేసినప్పుడు ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత కానీ వాటికి ప్లెయిన్ వాటర్ అనేది ఇచ్చుకోవాలి. వాటర్లో ఎటువంటి కెమికల్స్ కావచ్చు, మనం మందులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వాటర్ శానిటైజర్స్ కావచ్చు, ఏది కూడా యూజ్ చేయద్దు. ఓన్లీ ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా, మనం అట్లాంటి వాటర్ వాటికి ఇచ్చేయాలి. నెక్స్ట్ 21 రోజుకు ఫోల్ఫ్లాక్స్ అనేది, ఇది ఇంజెక్షన్ రూపంలో మెడపైన లేదంటే రెక్క కింది భాగంలో ఈ ఇంజెక్షన్ అది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన లసోటాను, గంబోరా అనేది కంట్లో చుక్కలు వేయాలి, లేదంటే ముక్కులో కానీ నోట్లో కానీ వేయచ్చు. కంట్లో వేసుకోవడమే బెటర్, కంట్లో చుక్కలు అనేది వేయాల్సి ఉంటుంది. 4వది ఫోల్ఫ్లాక్స్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఇంజెక్షన్ అనేది చేయాలి. మళ్ళీ వీటినే 1 మంత్ తర్వాత 28th డే రోజు లసోటా డబల్ డోస్ ఇవ్వాలి. మళ్ళీ 7 డేస్ ఆగి తర్వాత 35 డే రోజు గంబోరా అనేది డబల్ డోస్ ఇవ్వాలి. ఈ ఫోల్ఫ్లాక్స్ అనేది అంత పెద్దగా అవసరం ఉండదు, లసోటా ఉండు, గంబోరా మెయిన్, ఇవి మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు అవి ఎట్లా ఉంటాయో నేను మీకు చూపిస్తాను వ్యాక్సిన్లు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు బ్యాచ్లకు, ఇంతకుముందు 2 బ్యాచ్లు అయితే వేయడం జరిగింది. వాటికి యూజ్ చేసినటువంటి వ్యాక్సిన్ అనమాట. వాటిని ఒక కవర్లో వేసి పెట్టాను, ఎప్పుడైనా ఇట్లనే మనం ఏం యూజ్ చేసామని చూసుకోవడానికి పనికి వస్తుందని. సో ఇప్పుడు వీడియో కోసం అయితే వీటిని మీకు ఒకసారి అవగాహన కోసం చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి రాంకిట్ డిసీజ్. రాంకిట్ అన్నా లసోటా అన్నా సేమ్, మనకు ఇక్కడ కింద కూడా రాసుంటుంది. లసోటా 500 డోసెస్, ఇది వెన్వాల్డ్. ఈ దీని ఎంఆర్పి వచ్చేసి 78 రూపాయలు ఉంది. ఇది మనకు 60 రూపాయలకు దొరుకుతుంది. ఇది దీంట్లో పౌడర్ లాగా వస్తుంది, ప్లస్ దీంట్లో డైల్యూట్ వాటర్ అని వస్తుంది వాటర్. ఈ వాటర్ని తీసుకొని దీని లోపల మిక్స్ చేయాలి. ఫస్ట్ పౌడర్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ని తీసి ఇందులో మిక్స్ చేసి మళ్ళీ దీంట్లో మిక్స్ అయిన దాన్ని ఈ డైల్యూట్లో కలిపి ఈ డ్రాపర్ ద్వారా చుక్కలు అనేది మనం ఇట్లా వేయాల్సి ఉంటుంది. ఇది ఒక మోడల్, ఇది ఒక కంపెనీది. ఇది వచ్చేసి మనకు 60 రూపాయలకు దొరుకుతుంది, 500 డోసు లసోటా వ్యాక్సిన్. సేమ్ ఇదే వ్యాక్సిన్ వేరే కంపెనీలో ఉంటుంది. ఇది లసోటా వ్యాక్సినే సేమ్, ఇది వేరే కంపెనీది. ఇది కూడా 500 డోసు, మీరు చూడొచ్చు 500 డోసెస్. ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ పడుతుంది. దీని మీద 102 రూపాయలు ఎంఆర్పి ఉంది, 100 రూపాయలు తీసుకుంటారు మనకి దీనికి. దీనికి ఇట్లాంటి డైల్యూట్ బాటిల్ అనేది వస్తుంది, మనం దీంతోనే చుక్కలు అనేది వేసుకోవచ్చు. ఇది ఎట్లా వేస్తారో చూస్తా. క్యాప్ తీసి సేమ్ ఆ పౌడర్ వస్తుంది, దాన్ని మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇందులో పోసుకొని ఇట్లా చుక్కలు అనేది వేస్తే ఒక్కొక్క చుక్క వస్తుంది దీని ద్వారా. చూడొచ్చు మీరు, హోల్ కూడా కనిపిస్తుంది. ఇది ఒక మోడల్ అనమాట. ఇది కొంచెం ఎక్కువ రేట్ పడుతుంది. ఇది మన లోకల్ మెడికల్ షాప్లో మనం అవైలబుల్గా ఉన్న దగ్గర తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇదైతే మనకు సిద్ధిపేట దగ్గర తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇది 500 డోస్ అయినా మనకు 60 రూపాయలకి వచ్చింది, తక్కువ రేట్ పడింది. ఈ కంపెనీది, ఇది ఒక రకమైన కంపెనీ అండ్ ఇది వచ్చేసి ఇది ఒక రకమైన కంపెనీ, మీరు చూడొచ్చు లసోటా వ్యాక్సిన్. నెక్స్ట్ వచ్చేసి గంబోరా. గంబోరా అనేది మనకు బ్రూసల్ అనే వస్తుంది, ఇన్ఫెక్షన్స్ బ్రూసల్ అనేది వస్తుంది, మీరు చూడొచ్చు. ఇది వెన్వాల్డ్ కంపెనీది, 500 డోసెస్. దాని మీద 233 ఎంఆర్పి ఉంది కానీ మనకు 160 రూపాయలకే ఇది దొరుకుతుంది మెడికల్ షాప్లో. ఇది నేను సిద్దిపేటలో తెచ్చుకున్నాను. దీనికి ఇట్లాంటిది డ్రాపర్ వస్తుంది డైల్యూటు. సేమ్ ఇది కూడా వ్యాక్సిన్ పౌడర్ రూపంలో వస్తుంది. ఈ డైల్యూటు వాటర్ని పౌడర్లో మిక్స్ చేసి మళ్ళీ మిక్స్ అయిన వాటర్ని తీసి డైల్యూట్లో కలిపి ఈ డ్రాపర్ ద్వారా ఇట్లా చుక్కలు అనేది వేసుకోవాలి.
ఇది ఒక కంపెనీ, ఇది మన గంబర వ్యాక్సిన్ సేమ్ ఇట్లాంటిదే. ఇది మన అవైలబుల్ మెడికల్ షాప్లో తెచ్చుకున్నాను. ఇది కూడా 500 డోసు బ్రూసా B2K అని ఉంది దీనిలో. గంబర వ్యాక్సిన్ ఇది కూడా సేమ్ 500 డోసు ఇట్లా వస్తుంది. ఇది డైల్యూట్ వాటర్, ఇది పౌడరు. ఇది వచ్చేసి మనకు 500 డోసుదే 350 రూపాయలు MRP ఉంది. 330 రూపాయలు తీసుకోవడం జరిగింది మనకు మెడికల్ షాప్లో. ఇది చూడవచ్చు మీరు, దీనికి ఇట్లాంటి డ్రాపర్ అనేది వస్తుంది. ఇది పౌడర్ రూపంలో వస్తుంది. ఇవి రెండు మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ డ్రాపర్ ద్వారా వేసుకోవాలి. ఇదైతే గంబర వ్యాక్సిన్. దీంట్లో రెండు రకాలు మీకు చూపించాను, అదొక కంపెనీ, ఇదొక కంపెనీ. ఇదైతే ఎక్కువ రేట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫోల్ఫ్లాక్స్ వ్యాక్సిన్. చూడవచ్చు మీరు ఫోల్ఫ్లాక్స్ వ్యాక్సిన్. ఇది 1000 డోస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనకు తక్కువ దొరకదు, మినిమం 500 డోస్, 1000 డోసే ఉంటుంది. 500 డోస్ అట్లా ఏముండదు. ఇది 197 రూపీస్ ఉంది. ఇది మనకు 180 రూపీస్లో దొరుకుతుంది. ఇది సిద్దిపేటలో తెచ్చుకున్నాను. దీనికి ఇంత పెద్ద డైల్యూట్ బాటిల్ అనేది వస్తుంది. ఈ పౌడర్ను డైల్యూట్ను ఫస్ట్ ఇందులో పౌడర్లో మిక్స్ చేసుకొని మళ్ళీ పౌడర్ మిక్స్ అయిన తర్వాత దీంట్లో వేసుకొని ఇది ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఇంజెక్షన్ చేయడానికి వేరే పెద్ద ఇంజెక్షన్ ఏం యూజ్ చేయలేదు. ఇట్లాంటి సిరంజి తీసుకొని ఇంజెక్షన్ అయితే చేయడం జరిగింది. ఇదిగో ఇట్లా చిన్న సిరంజి తీసుకొని రెక్క కింది భాగంలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నేను నార్మల్ ఇంజెక్షనే వాడాను. ఇట్లాంటి సిరంజితోని 0.5 ml, 0.1 ml అట్లా ఒక్కో పిల్లకి ఇంత ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే చిన్న చిక్స్ కాబట్టి వాడికి డోసేజ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 0.1 ml ఇట్లా ఒక్క కొద్ది కొద్దిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక డ్రాప్లా రెక్క కింది భాగంలో ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం చిన్న సూది ఇది. ఇట్లా ఉంటుంది ఇది. వ్యాక్సిన్ వేసేటి వాస్తవంగా పెద్దే ఉంటాయి, కానీ మనకు అంత లేదుగా, చిన్నది కాబట్టి. సో ఇవైతే టోటల్గా నేను యూజ్ చేసినటువంటి వ్యాక్సిన్ అనమాట. ఇంకా వేరే సెకండ్ బ్యాచ్లో నేను ఫోల్ ఫ్లాక్స్ అనేది వేయలేదు, ఒక బ్యాచ్కే వేశాను. మీరైతే చూడొచ్చు ఇవన్నీ నేను యూజ్ చేసిన వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్లు యూజ్ చేయడం వలన మనకైతే ముందు జాగ్రత్తగా ఏ విధమైనటువంటి రోగాలు రాకుండా నివారించుకోవచ్చు. మన రోగం వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కంటే రోగం రాకముందుకే కోళ్ళకు వ్యాక్సిన్లు వేసి కాపాడుకోవచ్చు అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.